కరోనా వైరస్ అనేది వన్ ఆఫ్ ద క్లాస్ ఆఫ్ వైరసెస్ అండి అది. సో ది వే ఇట్ లుక్స్ అది దాని యొక్క అపీరెన్స్ ను బట్టి అది కనపడే విధానాన్ని బట్టి దాన్ని కరోనా వైరస్ అని చెప్పి దాన్ని నేమ్ చేయడం జరిగింది. అది ఒక కిరీటం లాగా ఉంటుంది కాబట్టి దాని చుట్టూ ఒక షెల్ ఉండి ఒక వైరల్ యాన్వలప్ ఉండి యాన్వలప్ చుట్టూ స్పైక్ ప్రోటీన్స్ ఉండి ఒక చాలా బ్యూటిఫుల్ గాను ఒక క్రౌన్ లాగా ఉంటుంది కాబట్టి దాన్ని కరోనా వైరస్ అన్నారు. ఈ కరోనా వైరస్ అనేది నావల్ కరోనా వైరస్ అనేది ఇప్పుడు ఇప్పుడు కలిగించే వ్యాధి కోవిడ్ సార్స్ కోవి టూ అనే వైరస్ కలిగించే వ్యాధి కోవిడ్ అండి. ఇంతకు ముందు కూడా కరోనా వైరస్లు ప్రపంచాన్ని పట్టి పీడించిన సంగతి మనకు తెలుసు. 2002లోను 2010లోను వచ్చిన సార్స్ అండ్ మర్స్ అనే వ్యాధులు కూడా కరోనా వైరస్ కి సంబంధించినవే. వాటిలో ఇదొక ఈ కరోనా వైరస్ అనేది ఇంకొక వేరియేషన్ ఇది. సో ఇట్ దిస్ ఇస్ అ లిటిల్ డిఫరెంట్ దెన్ దోస్ వైరసెస్. సో ఈ కరోనా వైరస్ అసలు వైరస్ అంటే ఏమిటి అంటే వైరస్ అనే దానికి వైరస్ కి బ్యాక్టీరియాకి ఉన్న తేడా మీ అందరికి కొంతమందికి తెలిసి ఉండదు. ఇప్పుడు బ్యాక్టీరియా అయితే దట్ ఈస్ సెల్ఫ్ ప్రాపగేటింగ్, అది దానికి అదే రెప్లికేట్ అయ్యే వ్యవస్థ బ్యాక్టీరియాలో ఉంటుంది. కానీ వైరస్ లో ఆ వ్యవస్థ ఉండదండి. వైరస్ కనుక రెప్లికేట్ అవ్వాలి అంటే, వైరస్ కనుక విస్తరించాలి అంటే మన బాడీలో ఉన్న సెల్స్ ప్రతి సెల్ లోనూ ఈ రెప్లికేషన్ కి సంబంధించిన జెనెటిక్ కోడింగ్ ఉంటుంది, జన్యుపరమైన కోడింగ్ ప్రతి సెల్ లోనూ ఉంటుందండి. అలా ఆ విధంగా ఇప్పుడు ఏమిటి అంటే, ఇప్పుడు ఒకవేళ వైరస్ కనుక రెప్లికేట్ అవ్వాలి అంటే, వైరస్ విస్తరించాలి అంటే అది మన సెల్ లోకి ముందు ప్రవేశించాలి. ఆ సెల్ లోకి ప్రవేశించిన తర్వాత ఆ సెల్లో ఉన్న మెకానిజం ని ట్రాన్స్క్రిప్షన్ అంటారు, డిఎన్ఏ ట్రాన్స్క్రిప్షన్, ఆర్ఎన్ఏ ట్రాన్స్క్రిప్షన్, ఆ ట్రాన్స్క్రిప్షన్ మెకానిజమ్స్ ని ఈ వైరస్ ఉపయోగించుకోవడం ద్వారా ఆ వైరల్ ప్రోటీన్స్ ని, వైరస్ కి సంబంధించిన మాంసకృతుల్ని అది తయారు చేసుకోవడం, అవన్నీ ఆ మాంసకృతులన్నీ తయారైపోయిన తర్వాత ఆ టూల్స్ అన్నిటిని మరలా రీఅసెంబుల్ చేసుకునే క్రమంలో అది అలా ఆ విధంగా విస్తరించడం జరుగుతుందండి. సో ఒకసారి వైరస్ అనేది సెల్లోకి ప్రవేశించిన తర్వాత ఆ సెల్యులర్ మెకానిజమ్స్ ని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని, ఆ వ్యవస్థని హైజాక్ చేసి అది దానికి అది రెప్లికేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ హెల్తీ ఇండివిజువల్స్ లోను హెల్తీ సెల్స్ లోను ఈ వ్యవస్థ అనేది అంటే దాన్ని హైజాక్ చేయడానికి రెసిస్ట్ చేసే మెకానిజమ్స్ కొన్ని ఉన్నాయి. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, ప్రతి సెల్ లోను మనకు ఉన్నది ఏమిటి అంటే, కొంచెం టెక్నికల్ గా చెప్తాను ఎందుకంటే ఇది అర్థం అవ్వాల్సిన ఆవశ్యకత ఉంది. ప్రతి సెల్ లోను ఒక దెర్ ఇస్ అ న్యూక్లియర్ రిసెప్టర్, ఒక గ్రాహకాలు ఉంటాయి. ఆ గ్రాహకాలు ఏమిటి అంటే, ఒక దాంట్లో ఆ గ్రాహకం విటమిన్ డి గ్రాహకం అని ఉంటుందండి. సో ఆ విటమిన్ డి గ్రాహకం సెల్యులర్ రిసెప్టర్ లో ఉంటుంది, అంటే న్యూక్లియస్ లో ఉంటుంది. ఆ రిసెప్టర్ పని ఏమిటి అంటే, ఆ యొక్క సెల్లో జరిగే ఈ యొక్క సెల్ అనేది ఒక ఫ్యాక్టరీ లాగా మనం భావిస్తే, ఆ సెల్లో ఆ ఫ్యాక్టరీలో ఉత్పత్తి అయ్యే ప్రతి విధమైన ఆ మాంసకృతులు, లేకపోతే ఆ జెనెటిక్ కోడింగ్ నుంచి వచ్చే అంటే దాని వల్ల జరిగే ఆ ప్రోటీన్ ఉత్పత్తి అంతా అంతటిని విటమిన్ డి కంట్రోల్ చేస్తుంది అంటే అని అని ఆధారాలు ఉన్నాయి. సో ఆ విధంగా సో విటమిన్ డి రిసెప్టర్ అనేది మొత్తం సెల్ ని కంట్రోల్ చేస్తుంది అంటే, ఇంతకు ముందు జెనెటిక్ ఇన్ఫ్లుయెన్స్ అని చెప్పి మనం విన్నాం. జెనెటిక్ ఇన్ఫ్లుయెన్స్ కంటే కూడా జీన్స్ అనేవి లేకపోతే ఇంతకు ముందు లేకపోతే రౌతులు లేని గుర్రాలాగా ఎటు పడితే అటు వెళ్ళిపోయే విధంగా మన వ్యవస్థ ఉంటుంది అనే ఒక దురవగాహన మెడికల్ కమ్యూనిటీలోను అలాగే పబ్లిక్ అట్ లార్జ్ లోను ఉంది. కానీ అది రౌతులు లేని గుర్రాలాగా జీన్స్ అన్ని ఎక్స్ప్రెస్ అవ్వండి, జెనెటిక్ ఎక్స్ప్రెషన్ కి దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ఎపిజెనెటిక్ ఇన్ఫ్లుయెన్స్. ఇవన్నీ ఏంటంటే, జీన్స్ ని గుర్రాలు అనుకుంటే ఎపిజీనోమ్ అనేది, ఈ ఎపిజెనెటిక్ ఇన్ఫ్లుయెన్స్ అనేది అది గుర్రాలకు రౌతులు లాంటివి అనమాట, అంటే కంట్రోలింగ్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. సో ఈ రౌతులు మంచి అయినప్పుడు, ఈ రౌతుల యొక్క ఇన్ఫ్లుయెన్స్ మంచిదైనప్పుడు, సరైన రీతిలో దేవుడు మనం డిజైన్ చేసిన రీతిలో ఈ జీన్స్ అన్నింటిని, ఈ జీన్స్ జన్యుపరమైన ఎక్స్ప్రెషన్ ఉంటుంది అంటంలో ఎలాంటి సందేహం లేదు. విటమిన్ డి అనేది అదొక ఎపిజెనెటిక్ ఫ్యాక్టర్ అండి. సో ఒకవేళ విటమిన్ డి గ్రాహకం ఉంది, ఆ గ్రాహకం ఉంటే ఆ గ్రాహకం అనేది ఇట్ ఎక్స్పెక్ట్స్ టు బి ఫిల్డ్ విత్ విటమిన్ డి. ఇది ఒక లాక్ అండ్ కీ మెకానిజం లాంటిది. సో ఆ విటమిన్ డి ఆ లాక్ లో ఈ విటమిన్ డి అనేది, విటమిన్ డి రిసెప్టర్ ఆ గ్రాహకం అనేది లాక్ అయితే విటమిన్ డి అనేది కీ అవుతుందండి. ఆ లాక్ అండ్ కీ మెకానిజం సరిగ్గా పనిచేసినప్పుడు, ఆ ఎపిజెనెటిక్ ఇన్ఫ్లుయెన్స్ సరిగ్గా పనిచేసినప్పుడు, సరిగ్గా ఆ సెల్ సరిగ్గా పనిచేసి ఏది ఫారిన్ ఆబ్జెక్ట్, ఏది మన అంటే బాడీలో రెగ్యులర్ ప్రోటీన్ అనే రిజెక్షన్ ఆ సెల్ కి విటమిన్ డి కలుగజేస్తుంది అంటే చాలా అంటానికి చాలా ఆధారాలు ఉన్నాయి. సో
ఇప్పుడు విటమిన్ డి గ్రాహకాలు అన్ని ఉంటాయని చెప్పాను. విటమిన్ డి గ్రాహకం ఉన్నప్పుడు విటమిన్ డి స్థాయిలు తక్కువైతే కనుక దానికి ఆ వైరస్ అనేది, ఈ వైరసే కాదు ఏ వైరస్ అయినా సరే, ఆ యొక్క సెల్యులర్ రెప్లికేషన్ మెకానిజమ్స్ ని హైజాక్ చేసి, ఆ వ్యవస్థని హైజాక్ చేసి అది ఇంకా ఎక్కువ రెప్లికేట్ అవుతుంది అంటే ఎలాంటి సందేహం లేదండి. సో జస్ట్ ఆ బ్రీఫ్ ఇంట్రొడక్షన్ తో మనం మొదలెడదాం. ఫస్ట్ ఆ వైరస్ అనేది సెల్ లోకి ఎంటర్ అవ్వాలి. ఆ సెల్ లోకి ఎంటర్ అవ్వాలి అంటే సెల్ లో కొంత వీక్నెస్ ఉండాలి. ఇంకొకటి ఏంటి అంటే ఈ విటమిన్ డి ఎలా అంటే ఆ సెల్యులర్ ఇంటెగ్రిటీని కూడా పరిరక్షిస్తుంది అంటే ఎలాంటి సందేహం లేదు. దేర్ ఇస్ సో మచ్ ఎవిడెన్స్, సైంటిఫిక్ ఎవిడెన్స్ దట్ విటమిన్ డి ఉన్నప్పుడు ఎపిథీలియల్ సెల్స్, రెస్పిరేటరీ ఎపిథీలియం స్టెబిలైజ్ అవుతుంది, లేకపోతే దానికి ఒక దాన్ని స్ట్రెంగ్థన్ చేస్తుంది, దాన్ని బలపరుస్తుంది అంటే ఎలాంటి సందేహం లేదండి. సో ఎలా ఎలా స్ప్రెడ్ అవుతుంది ఇది అనేది మనం చూస్తే, ఇప్పుడు ఎపిథీలియల్ సెల్స్ లో, ఇప్పుడు నోట్లో నుంచి కానీ, ముక్కులో నుంచి కానీ, కళ్ళలో నుంచి కానీ లోపలికి వెళ్ళిన క్రమంలో అది ఎపిథీలియల్ సెల్స్ లోను, బాడీ సెల్స్ లోను సెల్స్ కి యాక్సెస్ అది తీసుకుని దాంట్లో బాడీలోకి ప్రవేశించిన క్రమంలో ఇది విస్తరిస్తూ ఉంటుందండి. ఆ విస్తరణ అనేది ఎంత మాగ్నిట్యూడ్ లో ఉంటుంది అంటే, ఇంతకు ముందు ఉన్న కరోనా వైరస్లకి దీనికి ఆల్మోస్ట్ 3 to 4 ఆర్డర్స్ ఆఫ్ మాగ్నిట్యూడ్ రెప్లికేషన్ పొటెన్షియల్ ఎక్కువ ఉంటాయని శాస్త్రజ్ఞులు గమనించారు. అంటే ఏంటంటే ఇంతకు ముందు సార్స్ మర్స్ కంటే ఇది దాదాపుగా 10,000 to 10,000 times మోర్ రెప్లికేషన్ పొటెన్షియల్ దీంట్లో ఉందండి. అందుకని చెప్పి ఇంత ప్రాణాంతకంగాను ఇంత త్వరగాను అది చాలా ప్రమాదకరంగా పరిణమిస్తుంది అంటే ఎలాంటి సందేహం లేదు. సో ఇప్పుడు ఎలా అంటే, ఇప్పుడు ఆ రెప్లికేషన్ అయ్యేటప్పుడు బాడీస్ ఇమ్యూన్ సిస్టమ్ మనకు ఉంది కదా, అది మనం ప్రొటెక్ట్ చేయాలి కదా, అది ఎందుకు ప్రొటెక్ట్ చేయటం లేదు అనేది అది చాలా అందరినీ వేధిస్తున్న ప్రశ్న. సో ఇప్పుడు ఎందుకు అంటే, ఈ వైరస్ ఈ గొంతులోను ఇక్కడ రెప్లికేట్ అయ్యే క్రమంలో మనకు ఫ్లూ వచ్చినప్పటికీ, లేకపోతే ఇంతకు ముందు ఉన్న సార్స్ కానీ మర్స్ కానీ అవి వచ్చినప్పుడు ఏమవుతుందంటే, రెప్లికేట్ అయ్యేటప్పుడు బాడీ రియాక్ట్ అయ్యే టైం ఉంటుంది బాడీకి. అంటే వీటన్నింటినీ గమనించడానికి, ఒకవేళ ఈ సెల్స్ ని ఫారిన్ ఆబ్జెక్ట్ తో ఇన్ఫెక్ట్ అయిన సెల్స్ ని గమనించే దాన్ని అంటే వాటిని డిటెక్ట్ చేసే ప్రక్రియ బాడీలో ఉంటుంది. ఆ డిటెక్ట్ చేసే క్రమంలో ఇమ్యూన్ సిస్టమ్ కొన్ని రకాల సైటోకైన్స్ అని ఒక విషపూరితమైన పదార్థాలని అది జనరేట్ చేయడం. వాటి యొక్క ఉద్దేశం ఏమిటి అంటే, సైటోకైన్స్ అనేవి చాలా మంచి టూల్స్ ఇన్ ఫైటింగ్ అగేన్స్ట్ దిస్ ఇన్వేడింగ్ ఆర్గనిజం. మనని అంటే అతిక్రమించి లోపలికి వచ్చే ఆర్గనిజమ్స్ తో ఫైట్ చేయడానికి అవి టూల్స్ లాగా ఉపయోగపడాలి అని అది ఏమవుతుంది అంటే, ఆ ఇమ్యూన్ సిస్టమ్ వాటిని జనరేట్ చేసే క్రమంలో మనకి సింప్టమ్స్ వస్తాయి. ఇప్పుడు ఆ సింప్టమ్స్ వచ్చేది వైరస్ వల్ల కాదు, వైరస్ కి రియాక్ట్ అయ్యే ఇమ్యూన్ సిస్టమ్ వల్ల, ఇమ్యూన్ సిస్టమ్ జనరేట్ చేసే కొన్ని రకాల కాంపౌండ్స్ వల్ల మనకి సింప్టమ్స్ రావడం జరుగుతుంది. ఇప్పుడు జలుబు వచ్చినప్పుడు, లేకపోతే ఈ వైరల్ ఫీవర్స్ వచ్చినప్పుడు ఒళ్ళు నొప్పులు కానీ, లేకపోతే తుమ్ములు కానీ, లేకపోతే ఆయాసం కానీ, ఇవన్నీ కూడా మన ఇమ్యూన్ సిస్టమ్ పనిచేసే క్రమంలో ఒక భాగమేనండి. ఇవన్నీ అంటే ఇమ్యూన్ సిస్టమ్ జనరేట్ చేసే ఈ రెస్పాన్స్ వల్ల వచ్చే ఇవన్నమాట ఫలితాలు అన్నమాట అవి. సో ఇప్పుడు ఏమిటి అంటే, ఒక ఒక వైరస్ మామూలుగా లోపలికి వెళ్ళి నెమ్మదిగా రెప్లికేట్ అవుతూ ఉంటే ఇమ్యూన్ సిస్టమ్ దాన్ని గమనించి తీసుకునే ఇవేజివ్ యాక్షన్స్ వల్ల మనం సింప్టమ్స్ ని చూడగలుగుతాం. జ్వరం పెరగడం కానీ, దగ్గు రావడం కానీ, ఆయాసం రావడం కానీ, ఒళ్ళు నొప్పులు రావడం కానీ, లేకపోతే ఈ వైరస్ ఎక్కడెక్కడైతే మనని ప్రభావితం చేస్తుందో ఆ ప్రాంతాలన్నింటిలోనూ మనం ఈ సింప్టమ్స్ ని, యొక్క లక్షణాలని గమనించి, వ్యాధి లక్షణాలను గమనించడం జరుగుతుంది. కానీ దీని విషయంలో ఏమవుతుంది అంటే, ఇది 1,000 to 10,000 రెట్లు ఎక్కువ రెప్లికేట్ అయ్యే క్రమంలో ఈ బాడీ ఇమ్యూన్ సిస్టమ్, లేకపోతే ఇమ్యూన్ రెస్పాన్సెస్ రెస్పాండ్ అయ్యే టైంకే ఇది విపరీతంగా పెరిగిపోవడం జరుగుతుందండి. అందుకని చెప్పే ఇది బాగా గొంతులోనూ, లేకపోతే నోట్లోనూ ఉన్న ఎపిథీలియల్ సెల్స్ లో ఇది బాగా విపరీతంగా విస్తరిస్తున్న క్రమంలో కూడా ఎటువంటి సింప్టమ్స్ లేకపోవడం మనం గమనిస్తాం. మొదట్లో 5 to 7 రోజులు, ఆల్మోస్ట్ 8-9 రోజుల వరకు ఎలాంటి సింప్టమ్స్ లేకపోవడం గమనిస్తాం. తర్వాత ఒక చిన్న చిన్న దగ్గు రావడం, లేకపోతే ఏంటంటే అప్పటికి లంచ్ లోకి వెళ్ళిపోవడం, అప్పుడు బాడీ నిద్రలేగడం చూస్తాం. ఎందుకంటే దిస్ ఇస్ టూ ఫాస్ట్, చాలా వేగంగా విస్తృతం అంటే విస్తరిస్తున్న క్రమంలో బాడీలో సింప్టమ్స్ చాలా లేట్ గా రావడం మనం గమనిస్తాం. కానీ ఈ లోపలే దీంట్లో ఎసిమ్టమాటిక్ స్ప్రెడ్ అన్నారు. ఎలా స్ప్రెడ్ అవుతుంది అంటే, ఒకరి దగ్గర నుంచి ఒకరికి మనం మాట్లాడుకున్నప్పుడు ఇది ఎంత చాలా వెరీ కంటేజియస్, ఎక్స్ట్రీమ్లీ కంటేజియస్ అంటే దీని ది స్ప్రెడింగ్ పొటెన్షియల్ ఫ్రమ్ హ్యూమన్ టు హ్యూమన్ ఇస్ వెరీ వెరీ ఫాస్ట్ అండ్ వెరీ ఇట్స్ వెరీ ఈజీ.
అటు స్ప్రెడ్, ఎవరితోనన్నా మనం నిలబడి మాట్లాడుతున్నప్పుడు లేకపోతే ఆ వైరస్ కి మనం ఎక్స్పోజ్ అయినప్పుడు. ఇంకోటి ఏంటంటే రీసెంట్ గా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పింది ఏమిటి అంటే, చాలా సార్లు చెప్పారు, ఒకసారి ఏమో ఇది ఏరోసలైజ్ అవుతుందని చెప్తారు, ఇంకోసారి ఏమో ఏరోసలైజ్ కాదు అని చెప్తారు, లేకపోతే ఇట్ ఈస్ అంటే అసిమ్టమాటిక్ స్ప్రెడ్ పాసిబుల్ అని ఒకసారి చెప్తారు, అసిమ్టమాటిక్ స్ప్రెడ్ పాసిబుల్ కాదు అని చెప్పి ఇంకోసారి చెప్తారు. ఈ కన్ఫ్యూజన్ అనేది ప్రతి ఒక్కరిలోనే ఉంది, సామాన్యం ప్రజానీకంలోనే కాదు, ఒక మంచి సైంటిఫిక్ కమ్యూనిటీలో కూడా ఈ కన్ఫ్యూజన్ మనం చూస్తాం. ఇది ఒకవేళ అసిమ్టమాటిక్ స్ప్రెడ్ డెఫినెట్ గా ఉంది దీంట్లో, లేకపోతే ఇంత త్వరగాను లేకపోతే మన సమాజంలో సామాజిక వ్యాప్తిలోకి రావడం మనం చూడడం. ఇంతకు ముందున్న వైరల్ ఇల్నెస్ అన్నింటిలోనూ మనం చూస్తే కొంతమంది ఇన్ఫెక్ట్ అవుతారు, లేకపోతే దగ్గర దగ్గరగా ఉన్న వాళ్ళు, లేకపోతే వైరస్ వచ్చిన వాళ్ళతో చేతులు కలిపిన వాళ్ళు, లేకపోతే వారికి డైరెక్ట్ గా అంటే ఎక్స్పోజ్ అయిన వాళ్ళలో ఈ స్ప్రెడ్ చూస్తాం. కానీ దీని విషయంలో దీని ఫీచర్ ఏమిటి అంటే, ఆ స్ప్రెడ్ ఇంకా చాలా త్వరితగతిని అవడం గమనిస్తాం. ఇప్పుడు ఇండియాలో మనం చూసినట్లయితే కొన్ని ప్రాంతాల్లో ప్రతి పది టెస్ట్లలోనూ 4 టెస్ట్లు పాజిటివ్ వస్తున్నాయి, 40% పాజిటివ్ వస్తున్నాయి. ఇంకా రిమైనింగ్ 60% లో కూడా పాజిటివ్ రాని వాళ్ళలో కూడా చాలా మందిలో, దాదాపుగా సగం మందిలో సింప్టమ్స్ గమనిస్తున్నాం. ఏంటంటే శ్వాస ఆడకపోవడం దగ్గర నుంచి వాళ్ళ లంగ్స్ ని కనుక మనం చూస్తే దీంట్లో ఒక టిపికల్ ప్రెజెంటేషన్ ఉంటుంది. ఏంటంటే గ్రౌండ్ గ్లాస్ అపియరెన్స్ అంటారు, అంటే గ్రౌండ్ గ్లాస్ ఓపేసిటీస్ అంటారు. అంటే లంగ్స్ అక్కడ ప్యాచీ అంటే అపియరెన్స్, దాంట్లో పనిచేయకపోవడం, నెమ్మది నెమ్మదిగా లంగ్స్ లో ఇది విపరీతంగా విస్తరిస్తున్న క్రమంలో అది లంగ్స్ ని నెమ్మది నెమ్మదిగా పాడు చేయడం జరుగుతుంది. కానీ ఇంకొకటి ఏంటంటే, దేవుడు మన బాడీలో పెట్టిన ఒక వ్యవస్థ ఏమిటి అంటే, మన బాడీ అది ఒకవేళ పాడైపోతున్నప్పటికీ దేర్ ఆర్ రిడండెన్సీస్ ఇన్ అవర్ బాడీ. సో ఇప్పుడు ఏంటంటే దేర్ ఆర్ కాంపెన్సేటరీ మెకానిజమ్స్, అంటే అక్యూట్ ఫేజ్ లో ఇది ఉన్నప్పుడు బ్రీతింగ్ కొంచెం అంటే లంగ్స్ లో న్యూమోనియా సెటిన్ అవుతున్నప్పుడు కూడా ఎటువంటి లక్షణాలు లేకుండానే ఉండడం దీంట్లో ఈ వ్యాధిలోని చాలా భయంకరమైన విషయం. అది ఈ వ్యాధి యొక్క ప్రత్యేకత అండి. అందుకని చెప్పే చాలా మందికి పర్వాలేదులే, కొంచెం దగ్గు వచ్చినా పర్వాలేదు, లేకపోతే కొంచెం జ్వరం వచ్చినా పర్వాలేదు, క్రోసిన్ వేసుకుందాము, లేకపోతే దగ్గు మందు వేసుకుందాము అని చెప్పి ఇలా నెగ్లెక్ట్ చేయడం వల్ల అది చివరి దాకా వచ్చి పూర్తిగా లంగ్స్ అన్ని కంప్లీట్ గా నిండిపోయి బయోలాటరల్ న్యూమోనియా సెటిన్ అవ్వడం. ఇంకోటి ఏంటంటే సార్స్ అంటే ఏఆర్డిఎస్ అంటారు, ఎక్యూస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్. దీంట్లో ఈ ఇంతకు ముందు ఉన్న ఏఆర్డిఎస్ కి దీనికి చాలా వ్యత్యాసం ఉంది అని మనం చెప్పుకోవచ్చు అండి. అందుకని చెప్పి చాలా మంది ఈ వ్యాధికి చాలా త్వరితగతిని వ్యాధి బారిన పడడం, వ్యాధి ప్రమాదకరంగాను ప్రాణాంతకంగాను పరిణమించడం జరుగుతుంది. సో ఇప్పుడు ఈ రెస్పిరేటరీ ఎపిథీలియంలో ఇది రెప్లికేట్ అవుతున్న క్రమంలో కూడా అది వచ్చిన దగ్గర నుంచి, ఇది ఎందుకంటే ఇది విపరీతమైన వైరల్ లోడ్ ఇది క్రియేట్ చేయడం వల్ల వారికి ఎవరికైనా సరే ఎక్స్పోజ్ అయిన వాళ్ళలో ఈ లక్షణాలు వెంటనే వ్యాపించే అవకాశం ఉంది. అందుని బట్టే ఇది ఇంత త్వరగా మన దేశంలోనూ ప్రపంచంలోనూ సామాజిక వ్యాప్తిలోకి ఇది వెళ్ళిపోవడం జరిగిందండి. సో మన శరీరంలో ఏ వ్యవస్థ మీద దాడి చేస్తుంది అనేది మనం గమనిస్తే, అసలు నిజంగా చెప్పుకోవాలంటే ఇంతకు ముందు మామూలుగా ఈ రెస్పిరేటరీ వైరస్లు ఉంటాయి, ఈ రెస్పిరేటరీ వైరస్లన్నీ లంగ్స్ దాటి బయటకు వెళ్ళడం మనం గమనించలేదు. లేకపోతే కొన్ని రకాల వైరస్లు కొన్ని వ్యవస్థల మీద పనిచేస్తాయి, న్యూరలాజికల్ వ్యవస్థ మీద కానీ, లేకపోతే రెస్పిరేటరీ వ్యవస్థ మీద కానీ, లేకపోతే కొన్ని ఆర్గన్స్ మీద కానీ, కొన్ని లివర్ మీద కానీ, ఇలా కొన్ని అంటే స్పెసిఫిక్ గా పనిచేస్తాయండి. కానీ అవన్నీ చాలా స్లోగా దీన్ని ఇంత ప్రమాదకరంగాను ఇంత త్వరితగతిని వ్యాప్తి చెందే అవకాశాలు మిగిలిన వైరస్లో మనం చూడడం. కానీ ఈ వైరస్ ను చూసినట్టయితే ఇది మన శరీరంలో ఎఫెక్ట్ చేయని వ్యవస్థ అంటూ లేదు. అందును బట్టి కొంతమంది డాక్టర్లు ఇంతకు ముందు దీనికి విషయంలో చాలా అపోహలు ఉన్నప్పటికీ, మొదట్లో చైనాలో స్ప్రెడ్ అవుతున్నప్పుడు అందరూ ఇక్కడ మా దగ్గర యుఎస్ లో అనుకున్నది ఏమిటి అంటే అది అక్కడి నుంచి ఇక్కడికి రాదు, మనం ఒకవేళ వచ్చినా కానీ మనం అంటే వీ కెన్ డీల్ విత్ ఇట్, మనం దీంతో చాలా ఎఫెక్టివ్ గా మనం డీల్ చేయగలం, చైనా కంటే ఎఫెక్టివ్ గా మనం డీల్ చేయగలం, అలాగే ఇటలీ కంటే ఎఫెక్టివ్ గా డీల్ చేయగలం అని చెప్పే ఒక రకమైన అంటే కాన్సెప్షన్ ప్రజల్లో ఉంది. అదే మన దగ్గర కూడా చాలా మందిలో అటువంటి మిస్కాన్సెప్షన్స్ ఉండటం మనం చూసాం. మొదట్లో వచ్చినప్పుడు ఇది కరోనా వైరస్ మన దగ్గరికి రాదు, ఎండ ఉంది, బాగా ఎండలో వేడికి చచ్చిపోతుంది, 26 degrees తర్వాత ఇది బతకదు, లేకపోతే ఇంకోటం అని చెప్పి వాట్సాప్ లో అందరికి మెసేజ్లు రావడం, దాన్ని బట్టి మన కొంతమంది పొలిటికల్ లీడర్స్ కూడా ఇది మన దగ్గరికి రాదులే, క్రోసిన్ వేసుకుంటే సరిపోతుంది అని చెప్పిన సందర్భాలు వైనం మనం చూసాం. కానీ ఈ విషయంలో మనం గమనిస్తే కనుక ప్రతి వ్యవస్థని, ఇక లంగ్స్ ని ఫస్ట్ ఎఫెక్ట్
చేస్తుందండి. ఆ తర్వాత లంగ్స్ ని ఎఫెక్ట్ చేసిన తర్వాత బ్లడ్ వెసల్స్ లోకి వెళ్ళి బ్లడ్ లో అంటే బ్లడ్ వెసల్స్ లో ఉన్న ద ఎండోథీలియం అంటారు. ఎండోథీలియం అంటే ఒక సింగిల్ సెల్ లేయర్ ఇన్సైడ్ ద బ్లడ్ వెసల్స్. ఆ ఎండోథీలియల్ లేయర్ ని ఎఫెక్ట్ చేసి సివియర్ ఎండోథీలైటిస్ ని కాజ్ చేస్తుంది అంటే ఎలాంటి సందేహం లేదు. ఆ ఎండోథీలియం ఎఫెక్ట్ చేసే క్రమంలో డిసమినేటెడ్ వాస్క్యులర్ కోయాగ్యులేషన్ అంటారు, అదే డిఐసి అంటే ఇంట్రావాస్క్యులర్ కోయాగ్యులేషన్ అంటే ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ చిన్న చిన్న బ్లడ్ క్లాట్స్ చేయడం జరుగుతుంది. ఆ బ్లడ్ క్లాట్స్ వచ్చే క్రమంలో జన ప్రజలకి ఇది ఇది అంటే స్ట్రోక్స్ రావడం, లేకపోతే బ్రెయిన్ స్ట్రోక్స్ కానీ, లేకపోతే హార్ట్ అటాక్స్ కానీ రావడం, లేకపోతే మిగిలిన ఆర్గన్స్ అన్ని సరిగ్గా పనిచేయకపోవడం, ఇక సెప్టిక్ షాక్ లోకి వెళ్ళిపోవడం, దాని వెంటనే అంటే చనిపోవడం, అంటే నిలబడ్డ పలాన చనిపోయిన పడిపోయి చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ వ్యాధిలో. అందుని బట్టి ఈ డాక్టర్లు ఈ మధ్య గమనించేది ఏంటంటే నిన్నగాక మొన్న ఒక డాక్టర్ గారు ఒక విజయవాడలో పల్మనాలజిస్ట్ హీ వాజ్ క్రైమ్, ఎందుకంటే ఆయన చూసేది ఈ వ్యాధి సామాన్యమైన వ్యాధి కాదు, ఇది ఇది ఇంతవరకు నేను చూసిన దాంట్లో ఆయన ఆయన చెప్పి ఆయన ఎక్స్పీరియన్స్ లో ఇంతవరకు నేను చూసిన దాంట్లో ఇటువంటి ప్రెజెంటేషన్ ని ఇంత క్విక్ గా మనిషిని మనిషి వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేసే ఎనిమిని ఇంతవరకు నేను చూడలేదు అని చెప్పి ఆయన చెప్పడం జరిగిందండి. అందుని బట్టి మనం వి నీడ్ టు బి వెరీ కేర్ఫుల్, వి నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ అవర్ సెల్స్. ఇది సామాన్యమైన వ్యాధి కాదు. ఇంకోటి ఏంటి అంటే చాలా మందిలో నేను విటమిన్ డి ఇక్కడ అంటే విటమిన్ డి గురించి నేను తర్వాత మాట్లాడతాను, కొంతమంది చాలా మంది దీంట్లో మనం అంటే రికవర్ అవడం కూడా చూస్తాం. కేస్ ఫెటాలిటీ రేట్ దీంట్లో ప్రపంచంలో వివిధ దేశాల్లో మనం గమనిస్తే గనక ఎనీవేర్ ఫ్రమ్ 3% నుంచి 10% వరకు కేస్ ఫెటాలిటీ రేట్ ఉంటుంది గమనిస్తాం. ఓకే, ఎందుకు కొన్ని దేశాల్లో తక్కువ ఉంటుంది, ఎందుకు కొన్ని దేశాల్లో ఎక్కువ ఉంటుంది అనేది విజ్ఞులు తెలివైన వారు లేకపోతే శాస్త్రజ్ఞులు అడగాల్సిన ప్రశ్న. అది ఆ ప్రశ్న అడుగుతూనే ఉన్నారు కానీ ఆ ప్రశ్నకు సరైన సమాధానం ఇంతవరకు ఎవరు చెప్పలేకపోతున్న వైనాన్ని మనం గమనిస్తాం. కానీ విచిత్రం ఏమిటి అంటే ఎక్కడెక్కడైతే ఎండ ఎక్కువగా ఉందో, ఎక్కడెక్కడైతే ఏ దేశాల్లో అయితే ఎండ ఎక్కువగా ఉందో లేకపోతే ఎండకి ప్రజలు ఎక్కువ ఎక్స్పోజ్ అవుతారో, అలాగే నార్థన్ కంట్రీస్ లో చూస్తే ఈ దేశాల్లో ఇటలీలో కంటే ఇటలీ కంటే నార్థన్ లాటిట్యూడ్స్ లో ఉండే స్కాండినేవియన్ కంట్రీస్ లో డ్యామేజ్ అంత ఎక్కువ కలదు. ఎందుకు? సో ఇవన్నీ గమనించాల్సిన అవసరం ఉంది. దాన్ని కొన్ని ఒక పేపర్ లో మనం చూస్తే గనక ఫిబ్రవరి ఆ టైం ఫ్రేమ్ లో వచ్చిన కొన్ని పేపర్స్ లో మనం సైంటిఫిక్ పేపర్స్ లో మనం చూస్తే వీళ్ళ ప్రతి నేషన్ యొక్క విటమిన్ డి స్టేటస్ ని వారు డిస్కస్ చేయడం జరిగింది. సో ఈ దేశాలన్నింటి యొక్క విటమిన్ డి స్టేటస్ ని మనం చూస్తే ఆయా సమయాల్లో విటమిన్ డి స్టేటస్ ఎక్కువ ఏ దేశాల్లో ఉందో ఆయా దేశాల్లో ఈ మోర్టాలిటీ రేటు లేకపోతే కేస్ ఫెటాలిటీ రేటు తక్కువ ఉంది అంటంలో ఎలాంటి సందేహం లేదండి. దేర్ ఈస్ అ పర్ఫెక్ట్ కోరిలేషన్ బిట్వీన్ పీపుల్స్ విటమిన్ డి స్టేటస్ అండ్ పీపుల్స్ మోర్టాలిటీ రేట్. ఇంకొక అబ్జర్వేషనల్ స్టడీ ఏమిటి అంటే విటమిన్ డి డెఫిషియన్సీ ఉన్న వాళ్ళల్లో దీని యొక్క మోర్టాలిటీ రేటు 99% ఆల్మోస్ట్. ఈ కోవిడ్ బారిన పడిన వాళ్ళల్లో ఒకవేళ విటమిన్ డి డెఫిషియంట్ గా ఉంటే వాళ్ళు అంటే 20 nanograms కంటే తక్కువ వారి విటమిన్ డి ఉంటే వారిలో 99 out of 100 పీపుల్ చనిపోవడం జరిగింది. అలాగే విటమిన్ డి ఇన్సఫిషియన్సీ ఉన్న వాళ్ళ 20 to 30 nanograms లెవెల్ ఉన్న వాళ్ళల్లో 88% మంది 88 out of 100 చనిపోవడం జరిగింది. అలాగే సఫిషియంట్ స్థాయిల్లో ఈ విటమిన్ డి స్థాయిలు సరైన స్థాయిల్లో ఉన్న వాళ్ళల్లో అంటే 30 to 100 nanograms ఉన్న వాళ్ళల్లో ఓన్లీ 4% మోర్టాలిటీని మనం గమనిస్తాం. వీటన్నిటిని చూస్తే మనకు తెలిసింది ఏంటంటే విటమిన్ డి యొక్క ఆవశ్యకత ఈ యొక్క డిసీజ్ లో ఎంతైనా ఉంది అనేది మనకు తెలుస్తుంది. తర్వాత నేను విటమిన్ డి యొక్క దీని యొక్క ఆవశ్యకతను ఎప్పుడో దాదాపు 10-15 సంవత్సరాల క్రితమే గమనించడం జరిగింది. అది కాకుండా విటమిన్ డి యొక్క విటమిన్ డి ప్రతి ఒక్కరిలోనూ తక్కువ ఉండడం అంటే విటమిన్ డి డెఫిషియన్సీ అనేది ర్యాంపెంట్ గా ఉంటాం. మీరు ఏ సమాజాన్నైనా చూడండి, ఏ సొసైటీనైనా చూడండి, ఇండియా కానీ ఇండియా ఎండ అంత ఉన్నప్పటికీ మనకు విటమిన్ డి స్థాయిలు చాలా తక్కువ ఉంటాం మనం గమనిస్తాం. అలాగే యుఎస్ లో కూడా ఆల్మోస్ట్ 80% పాపులేషన్ వింటర్ మంత్స్ నుంచి బయటకు వచ్చేటప్పుడు దే ఆర్ విటమిన్ డి డెఫిషియంట్. సో కరోనా విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది మనం గమనిస్తే గనక మొదటి నుంచి మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు దాదాపుగా శాస్త్రవేత్తలు లేకపోతే ఎపిడెమియాలజిస్టులు స్టాటిస్టీషియన్స్ వీళ్ళందరూ చెప్పింది ఏంటంటే దేర్ ఇస్ సంథింగ్ కాల్ ఆర్ నాట్. ఏంటంటే ఆర్ నాట్ అనేది ఆ పారామీటర్ ఏంటంటే ఒక ఒక ఏదైనా ఇన్ఫెక్షన్ లో ఒక మనిషి నుంచి ఎంతమందికి ఈ వ్యాధి వ్యాపిస్తుంది అనేదాన్ని నిర్ధారించే ఆ పారామీటర్ అది ఆర్ నాట్. ఆర్ నాట్ ని మనం తగ్గించగలిగితే గనక ఈ హెల్త్ కేర్ మీద
ఎక్కువ అంటే భారం పడకుండా మనం కాపాడచ్చు. ఏంటంటే మొదట్లో ఇది చాలా ఎక్కువ మంది కనుక R0 ఎక్కువైపోయి ఎక్కువ మంది దీని బారిన పడితే హాస్పిటల్స్ ఈ రోగులతో డీల్ చేయలేని పరిస్థితి వస్తుంది. ఆ పరిస్థితిని మనం కొంతవరకు ఇటలీలో మనం గమనించగలిగాం. అక్కడ హాస్పిటల్ బెడ్స్ లేకపోవడం, లేకపోతే చనిపోయిన వాళ్ళని పాతి పెట్టడానికి కూడా స్థలాలు లేకపోవడం మనం గమనించాం. అందును బట్టి ఈ హెల్త్ కేర్ అడ్మినిస్ట్రేటర్లు, పాలిటీషియన్స్ మొదటి నుంచి కాన్సన్ట్రేట్ చేసింది ఏమిటి అంటే మన హాస్పిటల్ బెడ్స్, లేకపోతే హాస్పిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇది అంటే ఓవర్వెల్మ్ కాకుండా ఉండాలి అనేది ఆ తపనలో. దీన్ని సోషల్ డిస్టెన్సింగ్ కానీ, లేకపోతే సోషల్ ఐసోలేషన్ కానీ, కాంటాక్ట్ ట్రేసింగ్ కానీ, లేకపోతే మాస్క్లు పెట్టుకోవడం కానీ ఇవన్నీ పెట్టడం జరిగింది. ఇవన్నీ మంచివే, చాలా మంచి జాగ్రత్తలే. చేతులు కడుక్కోవడం ఇవన్నీ చాలా మంచి జాగ్రత్తలు. ఇవన్నీ మనం ఈ కరోనా టైమ్స్ లోనే కాదు, మనం చేతులు కడుక్కోవడం అనేది ఎప్పుడు చేయాలి. అది చాలా హెల్తీ థింగ్ టు డూ. కానీ ఇవన్నీ ఈ జాగ్రత్తలన్నీ తీసుకున్న తర్వాత, 3 నెలల పాటు 4 నెలల పాటు ఈ జాగ్రత్తలన్నీ తీసుకున్న తర్వాత మనం ఎక్కడ ఉన్నాం అనేది ఇప్పుడు ఆలోచించాల్సిన ఆవశ్యకత ఉందండి. ఎక్కడ ఉన్నాము అంటే చాలా భయంకరమైన పరిస్థితుల్లోనే ఉన్నాం. అంటే మనకు అర్థమైంది ఏమిటి అంటే ఇవన్నీ ఫిజికల్ బారియర్స్. ఇవన్నీ మనకి కాంటాక్ట్ ట్రేసింగో, లేకపోతే ఒకరి దగ్గర నుంచి 6 ఫీట్ డిస్టెన్సింగో, లేకపోతే ఈ మాస్కులు పెట్టుకోవడమో, లేకపోతే చేతులు కడుక్కోవడం, ఇవన్నీ ఫిజికల్ బారియర్స్. ఓకే, ఒక ఫిజికల్ గా మనం వైరస్ తో కాంటాక్ట్ లోకి రాకుండా ఉండటానికి తీసుకునే జాగ్రత్తలు. ఆ జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాల్సిందే. కానీ మనకి అర్థమవుతుంది ఏంటి అంటే ఫిజికల్ బారియర్స్ మాత్రమే సరిపోవు అనేది ఇది జగమెరిగిన సత్యం ఇప్పుడు. ఓకే, ఫిజికల్ బారియర్స్ సరిపోవు. ఏ బారియర్ కావాలి? ఇంకోటి ఏంటంటే ఫిజియలాజికల్ బారియర్ కావాలి. కొంతమందిలో ఈ దీంట్లో మనం చూస్తే 90% మంది దీని నుంచి రికవర్ అవుతున్నారు. ఆ 90% మంది ఎలా రికవర్ అవుతున్నారు? అసలు వాళ్ళ వాళ్ళ యొక్క ఇప్పుడు కొన్ని కొన్ని దేశాల్లో అసలు ఈ దీని యొక్క ప్రభావం అంతగా లేదు. సో ఆ దేశాలు ఏం చేసినాయి? ఇక సో జస్ట్ ఫిజికల్ బారియర్స్ తోనే అవి బయటపడగలిగినాయా అంటే నిజంగా చెప్పాలంటే కనుక అలా కాదు అని చెప్పే సమాధానం వస్తుంది. న్యూజిలాండ్ ఉంది, న్యూజిలాండ్ ఆస్ట్రేలియా ఉన్నాయి. న్యూజిలాండ్ ఆస్ట్రేలియాలో వాళ్ళు చేసింది ఏమిటి, వాళ్ళు ఏం ఆల్మోస్ట్ ఇదే చేశారు, కానీ అక్కడ డెత్ రేట్ చాలా తక్కువగా ఉంది. ఎందుకు అంటే అక్కడ సమ్మర్ లో నుంచి బయటపడ్డారు వాళ్ళు. సమ్మర్ లో యూరోపియన్ కంట్రీస్ లో కానీ ఈ కంట్రీస్ లో ఏంటంటే ఎండ ఉన్నప్పుడు వెంటనే జనాలు ఆల్మోస్ట్ 60-70% స్కిన్ ఎక్స్పోజర్ తో బయటకు వెళ్ళి ఉంటాం. చాలా ఎక్కువగా మనం గమనిస్తాం. అదే మన దేశంలో అలాంటి పరిస్థితి లేదు. ఎంత ఎండ ఎక్కువగా ఉన్నప్పటికీ మనం బయటకు వెళ్లే పరిస్థితి అక్కడ మనం చూడవండి. సో నేను కనుక్కున్నది ఎలా అంటే కరోనాని ఎలా ఎదుర్కోవచ్చు అని చెప్పి ఇలా ఇంతకు ముందు కూడా మన పరిశోధనలో చూస్తే సార్స్ మర్స్లు చూస్తే కనుక పరిశోధకులు గమనించింది ఏమిటి అంటే విటమిన్ డి స్థాయిలు 60 నుంచి 100 నానోగ్రాముల లెవెల్ ఉన్న వాళ్ళలో దాని యొక్క ప్రభావం ఏమి లేదని గమనించారు. సో దాన్ని నేను మొదటి నుంచి నాకు తెలుసు. దాన్ని బట్టి దాని ఏంటి పరిశోధనలన్నింటినీ చదివిన దాన్ని బట్టి నేను దాన్ని గమనించి చైనాలో ఇది అంటే ఇది ఈ విలయం కొనసాగుతున్నప్పుడే విటమిన్ డి స్థాయిల గురించి ఇక్కడ ఎంతో మందికి చెప్పడం జరిగింది. ఆ తర్వాత విటమిన్ డి యొక్క ఆవశ్యకతను గమనించి మా ఎంప్లాయీస్ అందరికీ విటమిన్ డి సప్లిమెంటేషన్ ఇవ్వడం, వాళ్ళలో త్వరితగతిని వాళ్ళ స్థాయిల్ని 80 నానోగ్రాముల కంటే ఎక్కువగా తీసుకురావడం జరిగింది. దాన్ని బట్టి వారందరూ ప్రొటెక్ట్ అవ్వడం చూసాం.